నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖులు మనలో అందరికి ప్రతి విషయంలోనూ గెలుపు మనల్నే వరిస్తే బాగుంటుందని అనిపిస్తుంది కదా చిన్నప్పటి నుంచి మంచి మార్కులు తెచ్చుకునేందుకు కష్టపడి మరీ చదువుతాం కానీ పరీక్ష ఫలితాలు వెలువడ్డాక మనలో కొందరు అద్భుతంగా రాణించి ర్యాంకులు తెచ్చుకుంటే చాలా ఎక్కువ మంది మధ్యస్థంగానో అరాకరం మార్కులతోనో గట్టెక్కుతుంటారు మరికొంతమంది పూర్తిగా ఫెయిల్ అయిపోతుంటారు ఉద్యోగం వ్యాపారం సంపాదన చివరికి వివాహం ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ బాగుండాలి మనం అని భావిస్తూ శక్తివంచన లేకుండా మనందరం ప్రయత్నించినా కొద్ది మందికే సత్ఫలితాలు వస్తాయి ఎందుకు ముందైతే కార్యక్రమాన్ని చూసేయండి ఎందుకు మనం తర్వాత మాట్లాడుకుందాం హై వెల్కమ్ టు సౌందర్య లహరి సకలు జనరల్ గా లేడీస్ కి హెయిర్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి కొంతమందికి హెయిర్ ఫాలింగ్ ఉంటే మరికొంతమందికి డాండ్రఫ్ అలానే స్ప్లిట్స్ రావటం డ్రైగా మారిపోవటం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి డీప్ కండిషనింగ్ అని ఒక సొల్యూషన్ ఉంది అసలు ఈ డీప్ కండిషనింగ్ ఎలా చేసుకోవాలి హెయిర్కి ఎటువంటి కేరింగ్ తీసుకోవాలి వీటన్నింటి గురించి తెలుసుకోవటానికి ఈరోజు మనం వచ్చాం అబిట్స్ బిగ్ బజార్లోని ఓలీస్ బ్యూటీ పార్లర్కి మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ అంజు గారు సో మరి హెయిర్కి ఎటువంటి కేర్ తీసుకోవాలో తెలుసుకుందామా హలో అంజు గారు హాయ్ అంజు గారు మరి ఈరోజు మా సగల కోసం డీప్ కండిషనింగ్ ఎలా చేసుకోవాలి హెయిర్ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కదా సో అసలు డీప్ కండిషనింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడండి చాలా మందికి అంటే ఈ మధ్య కెమికల్స్ చాలా ఎక్కువైంది బ్లో డ్రై చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు దానివల్ల ఏమంటే హెయిర్ చాలా డ్రై అవ్వడం రఫ్ అవ్వడం అండ్ స్ప్లిట్ ఎండ్స్ రావడం ఇది ఎక్కడ చూసినా కామన్ ప్రాబ్లం అనమాట కానీ సమ్మర్లో మాటకు స్పెషల్లీ స్పెట్ రావడం వల్ల అంటే చాలా చిన్న చిన్న ఏదైనా హెయిర్లు చిన్న పొక్కులాగా రావడం లేకుంటే డాండ్రఫ్ ఆయిలీ డాండ్రఫ్ రావడం దానివల్ల ఇచ్చింగ్ రావడం ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ దీనికోసం అంటే డీప్ కండిషనింగ్ చేసి హెయిర్ని మనం సెల్ఫ్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఇది ఇంట్లో అయితే చేసుకోలేరు స్పెషల్ ఏదైనా పార్లర్కి వెళ్ళాల్సి వస్తుంది ఇది ఎలా చేసుకోవాలో మనం చూద్దాం ఓకే ఇప్పుడు మనం శ్రవంతికి డీప్ కండిషనింగ్ స్టార్ట్ చేస్తాము మనం కొద్దిగా ఆయిల్ మసాజ్ అంటే ఆయిల్ మసాజ్ చేసి దాని తర్వాత మనం డీప్ కండిషనింగ్ చేద్దాం అంటే ఆయిల్ మసాజ్లో కొద్దిగా మనం లెమన్ తీసుకున్నాం అనమాట లెమన్ ఒక హాఫ్ లెమన్ పిండేసుకోవాలి పిండేసి నార్మల్గా మనం మసాజ్ స్టార్ట్ చేద్దాం కానీ మసాజ్ ఏమంటే మొత్తం హెయిర్కి కాకుండా ఓన్లీ స్కాల్ప్ ఒక్కటే ఆయిల్ తగ్గేటట్టు చూద్దాం ఆయిల్ లెమన్ మిక్స్ చేసేసి అప్లై చేసుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి మనం మొత్తం అంటే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాము సో ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ లేదంటే నార్మల్ కోకోనట్ ఆయిల్ అండి అంటే ఇది హెయిర్ వాష్ చేసేటప్పుడు కొద్దిగా క్లీన్ అయిపోతుంది హెయిర్ ఇప్పుడు ఆయిల్ మసాజ్ ఒక 10 మినిట్స్ చేసాం కదా ఇప్పుడు ముందు దీన్ని హెయిర్ వాష్ చేసుకుందాము ఓకే హెయిర్ వాష్ చేశాక మనం క్రీమ్ అప్లై చేసుకోవాలి ఓకే ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి దాన్ని మసాజ్ చేసిన తర్వాత హెయిర్ వాష్ ఆ తర్వాత అసలు ట్రీట్మెంట్